మేము మ్యారేజ్కి వీళ్ళకి గిఫ్ట్ ఏమి ఇవ్వలే కాబట్టి సో చిన్ని నేను ఒక చిన్న ప్లాన్ అనుకున్నాం. భారతి నీకు ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ తీసుకున్నాడు మంచిగా ఉందా లేకపోతే? గాల్లో తేలినట్టుందే గుండె తేలినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి. ఒక జోక్ చెప్తా మీకు, ఆడ ఇదంటే తీసుకుంటున్నాము వెళ్ళ వచ్చి బావా అది అది అన్నది తర్వాత సరే బావా ఇది లైక్ ఐస్ క్రీమ్ కొనేటప్పుడు భోజనాలకు వచ్చిరంట ఇల్లు. సో యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఏంటంటే భారతి అంటే అశోక్ బయటకు వెళ్ళింది షాప్ దగ్గరికి వెళ్ళిండు. సో మేము మ్యారేజ్కి వీళ్ళకి గిఫ్ట్ ఏమి ఇవ్వలే కాబట్టి సో చిన్ని నేను ఒక చిన్న ప్లాన్ అనుకున్నాం. ఆ ప్లాన్ ప్రకారం అండ్ వీళ్ళకి యూజ్ అయ్యే గిఫ్ట్ ఒకటి ఇద్దాం అనుకున్నాం. సో అందుకని చెప్పేసి ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చాం, చాలా చిన్నది, ఒక గింతంత ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను వేరే అనుకున్నా బెడ్ సంథింగ్ వేరే అనుకున్నట్టు. సో అవన్నీ ఉన్నాయి ఇంట్లో. సో అందుకని చెప్పేసి ఇంట్లోకి కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి సో ఇవి చాలా నీడ్ కాబట్టి డైలీ వండుకొని తినడానికి. సో అందుకని చెప్పేసి ఇవి తీసుకొచ్చినాం. భారతి నీకు ఎట్లా అనిపిస్తుంది ఇవన్నీ తీసుకున్నాడు మంచిగా ఉందా లేకపోతే? అరే ఇవెందుకు మంచిగా ఏమన్నా పెద్ద గిఫ్ట్ తెస్తే బాగుంటుంది పేరు అనుకున్నావా? సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఏమిటి సో వెరీ గుడ్ చెప్పాక లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అంటే ముస్సలుగా అయినా సరే గుర్తుంటాయి. అంటే మా కొత్త పెళ్లి అయినప్పుడు సో అందుకని చెప్పేసి ఇవి తీసుకొచ్చినాం. అండ్ కానీ నాకు పెళ్ళైనప్పుడు ఎవరు ఏమి ఇయ్యలేనా పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు చెప్పముందే నువ్వు అంత చల్లి పెట్టుకున్నావు కదా, అంత చల్లి పెట్టుకున్నావు కదా. నేనే చదువు మాండి, అది కావాలని ఫోటో తీసి పంపించలేడు కరెక్ట్ కదా నీకు. అలా ఏంది అత్తకి అత్త అనుకుంటాది చాలా దొంగడు, చాలా దొంగడు. కరెక్ట్ గా నేను ఎవరుకున్నాను అదే చెప్పారా నువ్వు? ఏం నేను దొంగ నేను దగ్గర ఆయన దొంగ అంటారు. ఈడు పెట్టరు ఇల్లు పెడుతున్నా నాకు ఏం లేదు బయట పడతా నేను కాదు నీకు ఇయ్యలేదా? నాకేమి ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. ఇంజులు ఆడుకొచ్చుకున్నారు, మనసులు ఆడుకొచ్చుకున్నారు, కాదు అశోక్ ఏమైందంటే పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఏమి అమ్మ వాళ్ళ దగ్గర బెడ్ అండ్ ఫ్రిడ్జ్ ఉంటే ఇక్కడ తెచ్చేసుకున్నాడు. అదే అంట బెడ్ మంచం కూడా కొంచెం దూరం పోయి కూర్చో, అక్కడ కూర్చోపు. అదే అంటారా అర్థం? ఆడపిల్ల ఇంట్లో పాలు పొంగిస్తే మంచిది. అందుకనే మేము కూడా ఆడపిల్ల కదా అని చెప్పేసి ఆడపిల్లతో పాలు చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. అవును మమ్మీ నువ్వు కూడా ఆడపిల్లవి కదా? ఆడపిల్ల ఆహా ఆడపిల్ల అంటే అట్లన్నా నేను ఆడపిల్ల అంటే ఈమె ఆడపిల్లనే కదా నేను. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కాదు వీళ్ళు ఏంది అసలు ఇట్లా మనసు? అదే మరి నాకు కూడా ఏమన్నా కాదు మమ్మీ నేను ఒకటి చెప్తే నాకు పెద్ద పెద్ద కాదమ్మ నాకు పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ వద్దు, పెద్ద మంచం వద్దు,
పెద్ద టీ వద్దు గింత గింతవే రెండు కమ్మలి గింతవే రెండు కమ్మలి చిన్న గింత ఉన్నాయి కానీ చెవులకాయ రెండు కమ్మలు వేస్తే చాలా చిన్న పెద్ద మంచం నాకు వద్దు అట్లుంటది మనతో ఎవడు తగ్గటం ఎవడు కోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు ఏ దొరికిన సంతరా ఇదే మెడకు పెట్టుకున్న సరే సో నిజంగా అంటే పేరెంట్స్ అన్నప్పుడు పెళ్లి చేసిన తర్వాత ఇవన్నీ బాధ్యతలు కూడా ఈ బాధ్యతలు అన్ని కూడా ఉంటాయి పేరెంట్స్ కి సో కొంచెం అందుకే నేను ఏం చెప్తున్నా అంటే పేరెంట్స్ కి ఉన్నప్పుడు రెస్పెక్ట్ ఇవ్వండి చాలా మంది రెస్పెక్ట్ ఇవ్వచ్చు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చూస్తున్నారు నువ్వు ఏసీ ఏదో జోకులు కదా ఇదంతా అరేంజ్ చేసింది అశోక్ భారతికి ఆడుకుని అవి జగత్ నేనేం చెప్తుంటే ఏం చెప్తున్నా అండ్ ఈ గిన్నెలలో మీకు ఏ గిన్నె నచ్చిందో కామెంట్ చేయండి ఈ గిన్నెలలో మీకు ఏ గిన్నె నచ్చిందో కామెంట్ చేయండి ఏదిరా బాబుజీ ఇదే అంతేనా బేసిక్ ఎందుకంటే అలా పులిహోర కలుపుకొని తినొచ్చు కాబట్టి అది కామెంట్ చేశారు అండ్ పెళ్లి అనేసరికి ఇటువంటి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో మీరు కూడా ఎవరికైనా పెళ్లిలో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫ్రిడ్జ్ టీవీ ఇవి కాకుండా అవి జనరల్గా ఉంటాయి అందరిలో సో కొత్త పెళ్ళైన వాళ్ళకి పక్క నీడ్ అయిన ఏంటంటే ఇవే చాలా బెటర్ ఇంకోటి ఒక జోక్ చెప్తా మీకు ఆడ ఇదన్నీ తీసుకుంటున్నాము వెళ్ళి వచ్చి బావా అది అది అన్నది తర్వాత సరే బావా ఇది అయ్యయ్యో వద్ద అయ్యయ్యో వద్ద నాకు నవ్వు వచ్చింది అంటే ఈమె కూడా అప్పుడు స్టార్టింగ్ లో ఏమన్నా కొనేటప్పుడు చెప్తా ఉంటుండే అవి గుర్తొచ్చింది నాకు సో వెరీ స్వీట్ హార్ట్ అండ్ భారతి ఇట్లాగే మన ఫ్యామిలీలో హ్యాపీగా కలిసిమెలిసి ఉంటారని కోరుకుందాం లైక్ ఐస్ క్రీమ్ కొనేటప్పుడు చిన్న అమ్మాయి అక్కకి ఏమి ఇవ్వాలి నాకు ఇచ్చేసి ఆమె అడుగుతుంది కాబట్టి అండ్ నాకు ఏమి రావాల్సి ఉన్నాయో నాకు కూడా ఇచ్చేసి అయిపోతుంది నాకు ఏమి రావాల్సి ఉన్నాయో నాకు కూడా ఇచ్చేసి అయిపోతుంది వాడు చెప్పేది ముందు వినాలి తర్వాత మాట్లాడాలి బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు అంటే నోరు పడిపోయిందా ఇప్పుడు ఇంత ఆరు లక్షలు నిద్ర కాసిన సో ఇంతసేపు పార్లమెంట్ లో పెద్ద సమావేశం జరిగింది అధ్యక్ష అన్నట్టు సో ఆ సమావేశాలు ఆ అధ్యక్షులన్నీ ప్రతి ఒక్క ఫ్యామిలీలు నడుస్తూనే ఉంటాయి అవన్నీ వదిలేసి మీరు ఇప్పుడు మ్యారేజ్ కి ఇట్లా గిఫ్ట్ తీసుకున్నా అండ్ మీరు కూడా ఎవరైనా ఉంటే కనుక కొత్త పెళ్ళిన వాళ్ళకి ఇట్లా ప్లాన్ చేయండి చాలా బెటర్ గా ఉంటది లేడీస్ కి ఏమున్నా ఏం లేకున్నా సరే కిచెన్ లో గిన్నె నిండా ఉన్నాయనుకో
ఇంక వాళ్ళకి చాలా ధైర్యం వచ్చేస్తారు. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.